హలో అండి, అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గాంధీవధారి అర్జున ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన గెస్టులకి, మీడియా వాళ్ళకి, ముఖ్యంగా అభిమానులు ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరిన పెద్ద థ్యాంక్స్. అండ్ చాలా ఆనందంగా ఉంది మీ అందరిని ఇలా చూడడం. ఒకటి, ఫస్ట్ స్పీచ్ ఇది మొదలు పెట్టే ముందు నాకు చిన్నప్పటి నుంచి కామన్గా హాలిడే అంటే నాకు 22 ఆగస్ట్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి పండగ లాంటిది రోజు నాకు. అది మా పెద్దన్న పుట్టినరోజు, అది మన మెగాస్టార్ చిరంజీవి గారిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి తరఫున, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులు అందరి తరఫున, మెగా ఫ్యాన్స్ అందరి తరఫున చిరంజీవి గారికి బిగ్గెస్ట్ బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే డాడీ, వి లవ్ యూ. మీరేం చేసినా, ఎలాంటి సినిమాలు చేసినా ఎప్పుడు మీ వెంట కొండంత ఉండే మీ ఫ్యాన్స్ అందరికీ, వాళ్ళందరూ చాలా గర్వంగా చూస్తారు మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ మా అందరిని ఇట్లా ప్రౌడ్గా చేసినందుకు. అండ్ ముందుగా మా సినిమా గురించి మాట్లాడాలంటే, థ్యాంక్ యూ బ్రదర్స్. మా ఈ సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫనీ థింగ్ ఏంటంటే, నా ఫస్ట్ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడల్లా గారు, నా లాస్ట్ సినిమా డైరెక్టర్ అనిల్బాబుడి గారు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. అండ్ నా ప్రజెంట్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. నిజంగా నేను చాలా అదృష్టవంతుడని చెప్పాలి, ఎందుకంటే చాలా మంచి దర్శకులతో పనిచేసే అవకాశం నాకు ఈ చిన్న స్పాన్ ఆఫ్ మా కెరియర్లో దొరికింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇలాంటి యాక్టర్ని చేసినందుకు, నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, ఇలాంటి మంచి కథలతో నన్ను యాక్టర్గా ఇంట్రడ్యూస్ చేసి సినిమాలు చేసిన ప్రతి ఒక్క డైరెక్టర్కి, నాతో పనిచేసిన ప్రతి ఒక్క డైరెక్టర్కి బిగ్ థ్యాంక్స్. స్పెషలీ టు శ్రీకాంత్ గారు, అనిల్ బ్రోకి అండ్ ప్రవీణ్. అనిల్ గారితో 2 సినిమాలు చేశాను మళ్ళీ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఈ సినిమా చేసే ముందు, అంటే ప్రతిసారి నేను వెరైటీ సినిమా ట్రై చేసిన ప్రతి ఒక్కడు వచ్చి, ఇది ఎందుకు అవసరమా, కమర్షియల్ సినిమాలు చేసుకోవచ్చు కదా, మాస్ సినిమాలు చేసుకోవచ్చు కదా అంటారు. సి, ప్రతి ఒక్కడికి మనందరిలాగా ప్రతి ఒక్కడికి ఒక నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. మనం ఎందుకు సినిమాలోకి వచ్చాము, లేకపోతే మనం ఒక పని ఎందుకు చేస్తాం అని ఒక నమ్మకం ఉంటుంది. నాకు కొత్త కథలు చేయాలి, మంచి సినిమాలు ఇవ్వాలి, ప్రేక్షకులను ఎప్పుడు ఎంటర్టైన్ చేయాలని ఒక ఆశ, నమ్మకంతో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అది ఎవడు ఏమన్నా, సినిమాలు ఎలా ఉన్నా, సినిమా బాగాలేకపోతే ట్రై చేస్తాను బాగా చేయడాని కోసం, బట్ నా ప్రయత్నం, నా కష్టం ఎప్పటికీ మారదు. ఎప్పటికీ మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ ఈ సినిమా మొదలైనప్పటి దగ్గర నుంచి, అంటే ఒక యాక్టర్ కెరియర్లో రకరకాల సినిమాలు చేసే ఆపర్చునిటీ దొరుకుద్ది. కొన్ని సినిమాల్లో కామెడీ సినిమాలు ఉంటాయి, కొన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఉంటాయి, కానీ చాలా అరుదుగా ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలో యాక్ట్ చేసే అవకాశం దొరుకుతుంది. ప్రవీణ్ సత్తారు నాకు గాంధీవధారి అర్జున కథ చెప్పినప్పుడు, ఈ సినిమాలో ఎక్కువ ఖర్చు పెట్టి చేసిన యాక్షన్లు, పడిపోయి కారు కొట్టుకుని అవన్నీ పక్కన తీస్తే, ఈ సినిమాలో ఉండే కోర్ ఎమోషన్ నన్ను నిజంగా ఈ సినిమా చేయడానికి కారణం అయింది. రేపొద్దున, అంటే మనందరం మన జీవితాల్లో మన ఫ్రెండ్స్, మన ఇల్లులు, మన ఫ్యామిలీలు, మన గర్ల్ ఫ్రెండ్స్, మన బాయ్ ఫ్రెండ్స్, దీంట్లోనే బాగా బిజీగా ఉంటూ ఉంటాం. బట్ ఎప్పుడో ఒకసారి సొసైటీ గురించి కూడా, బయట జరిగే దాని గురించి కూడా ఒక చిన్న ఆలోచన ఎప్పుడు మనకు ఉండాలని నేను అనుకుంటాను. నేను ఇలాంటి ఒక పెద్ద ప్రాబ్లమ్ని చిన్న అవేర్నెస్గా మీ ముందుకు తీసుకురాగలిగే అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా రేపొద్దున 25 ఆగస్ట్ రిలీజ్ అవబోతుంది. రేపొద్దున మీరందరూ ఈ సినిమా చూసి నిజంగా నోరుమి చేసుకుని, మన చుట్టుపక్కల ఇంత పెద్ద విషయం జరుగుతున్నా కూడా మనం ఏంటి ఎప్పుడు ఆలోచించలేదని ఒక అవేర్నెస్, అలాంటి ఒక దాంతో మీరు థియేటర్ బయటకు వస్తారు. ఇది నిజంగా నా హామీ. అండ్ నాకు కూడా, నేను రాత్రి సినిమా చూశాను. నాకు బల్ల గుద్దుకుని మా సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పడం ఇష్టం లేదు. అది రేపొద్దున ఎలా ఉంటే అది మీరు చెప్తారు. కానీ ఒక చాలా మంచి సినిమా చేశానన్న ఫీలింగ్ నాకు మనసులో వచ్చింది. నేను చాలా ఒక యాక్టర్గా చాలా సాటిస్ఫై అయ్యాను ఈ సినిమా చేసి. అండ్ థ్యాంక్స్ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ టు మై ప్రొడ్యూసర్స్ బాపి అండ్ ప్రోగోలి ప్రసాద్ గారు, తొలి ప్రేమ లాంటి ఒక మంచి లవ్ స్టోరీ నాతో చేశారు ఫస్ట్. అండ్ ఈ సంవత్సరం తేజ్తో విరూపాక్ష లాంటి సినిమా కూడా చేశారు. ఈ సంవత్సరం విరూపాక్ష తర్వాత ఈ గాంధీవధారి అర్జున కూడా మీకు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అండ్
మా సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్, డిఓపి ముఖేష్ గారు కానీ, ఎడిటర్ ధర్మేంద్ర గారు కానీ, చాలామంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు సినిమాలో. అందరం మనసు పెట్టి చాలా షార్ట్ స్పాన్లో, మాకుండే లిమిటేషన్స్లో చాలా గట్టిగా మనసు పెట్టి కష్టంతో అందరూ ప్రతి ఒక్కరు పనిచేశారు. అండ్ టూ మై బ్రదర్, చాలామంది బ్రదర్స్ అయ్యారు నాకు ఈ సినిమాలో, నరేన్ గారికి, ముఖేష్ గారికి, రవి, ఎవ్రీ వన్. అండ్ ఇక్కడికి రాలేకపోయిన వినయ్కి, విమలా గారికి, వాళ్ళందరికీ పేరు పెట్టిన పెద్ద థ్యాంక్స్. అండ్ మా నాకు మా మదర్ క్యారెక్టర్ వేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇట్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. అండ్ అంతే, దీని మించి నేను ఎప్పుడు ఏంటంటే నా మాటలు కాదు, నా సినిమా మాట్లాడాలని నమ్ముతాను, నా పని మాట్లాడాలని నమ్ముతాను. రేపు పొద్దున August 25th నా పనే మాట్లాడుతుంది. రేపు పొద్దున థియేటర్లో కలుద్దాం. 25th of August ఈ గాంధీవధారి అర్జున మీ అందరి ముందుకు రాబోతుంది, మీ అందరిని అలరిస్తుంది సినిమా అని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఐ లవ్ యూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. వాచ్ మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ August 25th. గుడ్ నైట్ అండ్ బై బై.